ముందుగా మా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణ్ తేజ కిక్ స్టార్ట్. ఈరోజు మనం వినాయక చవితికి కావలసిన పూజా ద్రవ్యాలు ముందుగా సమకూర్చుకోవడానికి వీలుగా మీకు తెలియజేయబోతున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. మనకు వినాయక చవితికి కావలసిన పూజా ద్రవ్యాలు ముఖ్యంగా పసుపు, కుంకుమ, తమలపాకులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షితలు, కొబ్బరికాయలు, కలశము, వినాయకుని మట్టి ప్రతిమ లేదా విగ్రహం, పంచామృతం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపి పంచామృతం తయారు చేసుకోవాలి, దీపములు, తైలం, నెయ్యి, వస్త్రములు పత్తితో చేయవచ్చు, మధుపర్కాలు పత్తితో చేయవచ్చు, యజ్ఞోపవీతం పత్తితో చేయవచ్చు. పసుపు ముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీట మీద కొద్దిగా బియ్యం పరిచి పూర్ణకుంభంలో బియ్యం వేసి వినాయక విగ్రహం పెట్టి అలంకరించాలి. దీనికి మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేతగడ్డి ఆకులు, వివిధ రకాల పూలు, పళ్ళు, పాలవెల్లి, గొడుగు ఇవి సమకూర్చుకోవాలి. పాలవెల్లి అంటే దాని గురించి తెలుసుకోవాలి అంటే ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాము, దాన్ని చూసుకోవచ్చు. ఇంకా మనకి వినాయక చవితిలో మహానైవేద్యం సమర్పించవలసి ఉంటుంది. నేతితో చేసిన 12 రకాల వంటకాలు, ఇవి వీలు కాకపోతే తమ శక్తి కొలది రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చు. తర్వాత మంచినీటితో ఒక గ్లాసులో పువ్వు ఉద్దరిన ఉంచుకోవాలి.